everyone, welcome to our channel Bramravitamma. So ee roju ee vlog aithe ladies andarki favorite vlog endukante ee roju nenu gold jewelry collection chupinchabothunnanu ante kaakunda varalakshmi vratam ki and gruha praveshala kosam maa atta vaalla intlo amma vaalla intlo gruha pravesham undanamata dan kosam ani cheppi gold aithe teeskunnanu. So aa gold ekkada teeskunnanu enta teeskunnanu and inkokati entante last year nenu india ki vachinappudu ikkada scheme kattanu anamata. सो ఎందుకు దుబాయ్లో ఉంటూ ఇక్కడ ఎందుకు స్కీమ్ కట్టాను సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అంటే గోల్డ్ షాపింగ్ కి వెళ్ళే చూద్దాము గోల్డ్ షాపింగ్ కి వెళ్ళిన తర్వాత లాస్ట్ లో నేను ఏం తీసుకున్నాను అవన్నీ చూపిస్తాను సో మీకు ఆ స్కీమ్ డీటెయిల్స్ అండ్ ఎందుకు నేను అదే స్కీమ్ చూస్ చేసుకున్నాను అండ్ దుబాయ్లో ఉన్నాక ఇక్కడ ఎందుకు తీసుకున్నాను ఆ గోల్డ్ అనేది అవన్నీ డీటెయిల్స్ కూడా నేను క్లియర్ గా ఈ బ్లాగ్ లో చెప్తాను సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇంటూ ది బ్లాగ్ ఇంకా నేనైతే ఫైనల్ గా గోల్డ్ షాపింగ్ అయితే బయలుదేరాను సో నేను ఇక్కడి నుంచి అమీర్పేట్ వెళ్ళాలన్నమాట మేము ఉండేది హైత్ నగర్ సో అంత దూరంలో ఎందుకు తీసుకున్నామంటే లాస్ట్ టైం నేను ఒకసారి యూట్యూబ్ లో చూసినప్పుడు సిబిజే లో నాకు మంచిగా అనిపించింది అంటే చందన బ్రదర్స్ జ్యువెలర్స్ అమీర్పేట్ అండ్ కుక్కట్పల్లిలోనే ఉన్నాయి ఈ బ్రాంచెస్ అయితే సో మా మర్దలకి మేము లాస్ట్ టైం గోల్డ్ అక్కడే తీసుకున్నాము ఎందుకంటే లైట్ వెయిట్ జ్యువెలరీ కొంచెం బాగా అనిపించింది సిఎంఆర్ లో కూడా కొంచెం ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి కాకపోతే నాకు స్కీమ్ వివరాలు అయితే సిఎంఆర్ వి తెలియదు బట్ సిబిజే అయితే ఏముంది అని అంటే सो మనం ఎంత అయితే లైక్ పే చేస్తామో మనీ దానికి తగ్గట్టు మన స్కీమ్ లో గోల్డ్ నే యాడ్ చేస్తారు వాళ్ళు కానీ చాలా వరకు మలబార్ గాని జోయలుకస్ గాని ఇవన్నీ నేను చూసినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు క్యాష్ మాత్రమే యాడ్ చేస్తున్నారు గోల్డ్ యాడ్ చేయట్లేదు అన్నమాట మరి ఇప్పుడు ఏమైనా చేంజ్ అయిందో తెలియదు బట్ లాస్ట్ ఇయర్ మాత్రం నేను అనుకున్నప్పుడు ఏంటి అని అంటే నేను 10000 ఇస్తే 10000 యాడ్ చేసి ఫైనల్ గా 1 లక్ష రూపాయలు ఏంది అనుకోండి దానికి ఒక 10000 యాడ్ చేసి వాళ్ళు ఇస్తున్నారు అండ్ మేకింగ్ చార్జెస్ కూడా అన్నిటి మీద వాళ్ళు ఇవ్వట్లేదు అన్నమాట ఆప్షన్ అనేది కొన్ని మళ్ళీ నక్షి డిజైన్ ఉంటే మనం పే చేయాల్సి వస్తుంది ఇక్కడ ఏంటి అని అంటే కంప్లీట్ గా నేను పర్ మంత్ కి 10000 పే చేశాను 10000 పే చేసినప్పుడు నా గోల్డ్ అనేది ఎంత ఉందో అంతే క్యాలిక్యులేట్ అయ్యింది సో నాకు కంప్లీట్ గా 1 ఇయర్ కి 20 గ్రామ్స్ పైన 1 ఆల్మోస్ట్ 21 గ్రామ్స్ వచ్చింది అనుకోండి సో నాకు ఇప్పుడు నేను లెక్క చూసుకున్నా కూడా ఈ రోజు గోల్డ్ రేట్ ప్రకారం నాకైతే ఒక 12000 ప్రాఫిట్ వచ్చింది అండ్ మేకింగ్ చార్జెస్ అయితే జీరో అన్నమాట మీరు ఏ వస్తువైనా తీసుకోండి ఆ రెండు తులాల మందం మనకి మేకింగ్ చార్జెస్ కంప్లీట్ గా జీరో ఓన్లీ మన జీఎస్టీ మాత్రమే పే చేశాను ఈ రోజు నేను ఏదైతే ఆర్నమెంట్ తీసుకున్నానో దానికి కంప్లీట్ గా 21 గ్రామ్స్ పైన నాకైతే గోల్డ్ అయితే ఏం మేకింగ్ చార్జెస్ లాంటివి వేయలేదు ఓన్లీ జీఎస్టీ మాత్రమే పే చేశాను సో నాకు కంప్లీట్ గా ఆ లెక్కన చూసుకుంటే నాకు ఈవెన్ ఒక నక్షి డిజైన్ చైన్ కి 15% వేసుకున్నా కూడా నాకు ఈజీగా మొత్తం ఒక 30000 రూపాయస్ అయితే ప్రాఫిట్ వచ్చిందన్నమాట ఆర్నమెంట్ పైన అదే మనం గోల్డ్ పైన అయితే ఒక 12000 వచ్చింది సో అందుకని చెప్పి నేను సిబిజే చూస్ చేసుకున్నా వేరే వాళ్ళకంటే కూడా నాకైతే ఇక్కడ ఈ ఆప్షన్ నచ్చింది మరి ఇప్పుడు కొత్తగా ఏమైనా జోయలుకస్ ఎంఆర్ ల వాట్లో కూడా గోల్డ్ ఆప్షన్ పెడుతున్నారేమో నాకు తెలియదు సో నేను అనుకోవాలి బట్ నాకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది మరి దుబాయ్ లో ఇంకా తక్కువ ఉంటది కదా గోల్డ్ ఇక్కడ ఎందుకు అంటే సో నేను దుబాయ్ లో ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు నాకు సేమ్ పడుతుంది ఎందుకంటే దుబాయ్ లో నేను వాట్ పే చేయాలి 4% అండ్ మేకింగ్ చార్జెస్ పే చేయాలి అక్కడ స్కీమ్ తీసుకుంటే ఏంటంటే గోల్డ్ యాడ్ చేయడానికి లేదన్నమాట కంపల్సరీగా మనము పైసలు యాడ్ చేస్తారు లైక్ 500 దిరమ్స్ ఇచ్చారనుకోండి సో ఇవన్నీ పెట్టుకొని లాస్ట్ కి 10000 ఇచ్చేస్తాడు ఒక 10000 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తాడు ఇచ్చి ఏంటంటే మళ్ళీ మేకింగ్ చార్జెస్ మనం పే చేసుకోవాలి వాట్ మనం పే చేసుకోవాలి అదే ఇండియాలో అయితే నాకేమైంది అంటే జీఎస్టీ ఒకటే పే చేశాను నో మేకింగ్ ఛార్జ్ మళ్ళీ నేను గోల్డే క్యాలిక్యులేట్ చేస్తున్నారు వాళ్ళు ఈజీగా గోల్డ్ అనేది ఎవ్రీ టైం పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మనకు ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది ఉంటుంది టెన్షన్ ఉండదు సో అందులో అయితే ఏదైతే మనం స్కీమ్స్ వేరే దాంట్లో తీసుకుంటామో దాంట్లో ఏంటంటే డబ్బులు మాత్రమే వస్తుంది సో ఆ డబ్బులకైతే మనం లాస్ట్ ఫైనల్గా కూడా ఒక్కసారి కూడా తీసుకోవచ్చు బ్యాంకులో దాచుకున్నట్టే కదా సో నాకు ఇది బెనిఫిట్ అనిపించింది అనమాట సో నేను ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు నాకు దుబాయ్లో గోల్డ్కి ఇక్కడ గోల్డ్కి సేమ్ పడింది అండ్ కొంచెం డిజైన్స్ ఇక్కడ మనకు అనుగుణంగా ఉంటాయి దుబాయ్లో కొంచెం డిజైన్స్ కొంచెం తక్కువ ఉంటాయి బట్ రీసెంట్గా అయితే కొంచెం పర్లేదన్నమాట సో అందుకే ఈసారి అయితే నేను స్కీమ్ తీసుకోలేదు డైరెక్ట్ గోల్డ్ తీసుకుందాం 24 క్యారెట్స్ గోల్డ్ లాస్ట్ టైం మీకు వీడియోలో చూపించాను కదా దాని మీద అయితే నాకు 1000 రూపీసే పడుతుంది జిఎస్టీ లేదు ఐ మీన్ సారీ వ్యాట్ లేదు ఏం లేదు సో దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు అట్లనే తెచ్చుకుంటే బెటర్ అని అనిపించింది అందుకే ఈసారి అయితే స్కీమ్ తీసుకోలేదు ఇంకా నా గోల్డ్ విషయానికి వస్తే అయితే ఇక్కడ చూస్తున్నారు కదా నేను అన్ని కూడా హారాలు చూస్తున్నాను నేను ఫస్ట్ ఒక 9 తులాలు అనుకున్నాను అనమాట తీసుకుందామని చెప్పి సో చాలా హారాలు చూశాను నాకున్న డిజైన్స్ అవన్నీని బట్టి కొంచెం ఈసారి పెద్దగా తీసుకుందామని అనుకున్నాను అనమాట అందుకని చెప్పి చాలా వరకు అయితే చూశాను చూసిన వాటిలో కొంచెం హారాలు 9-10 తులాలు ఉన్నాయి కానీ చాలా డెలికేట్ అనిపించింది మనం మెయింటైన్ చేయలేమో అనిపించింది అందుకని చెప్పేసి మళ్ళీ షార్ట్ వాటికి వచ్చానమాట ఒకదాని బదులు 2 తీసుకుందాము స్కీమ్ది సపరేటు దీనిది సపరేట్ తీసుకుందాము అన్నట్టు
నేనైతే షార్ట్ వాటిని కూడా చూస్తున్నాను. సో ఫైనల్గా నేను ఒకటి సెలెక్ట్ రెండైతే సెలెక్ట్ చేసుకున్నాను. అవి ఏంటి ఏంటి అనేది మీకు లాస్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని యాంటిక్ ఫినిషింగ్లో అయితే నేను చూశాను, ఎందుకంటే నాకున్న గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అంతా గోల్డ్ కలరే. సో ఇప్పుడు యాంటిక్ అనేది ఫ్యాషన్ అయింది, కొంచెం నక్షి వర్క్ అనేది ఫ్యాషన్ అయింది కాబట్టి సో ఇలా చూస్తున్నాను. నాకైతే గోల్డ్ చూస్తున్నప్పుడు మన 1 గ్రామ్ గోల్డ్కి దీనికి తేడా ఏం లేదనిపించింది అనమాట. సో నేనైతే చాలా కలెక్షన్ అయితే ప్రతి ఒక్కటి వేసుకొని చూశాను, ఎందుకంటే గోల్డ్ అనేది మనం ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తీసుకోలేము, వాటిని ఎక్స్చేంజ్ చేస్తే ఏంటంటే చాలా వరకు మనకి మనీ అనేది వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్రతి డిజైన్ నేను వేసుకొని చూశాను, చూసిన తర్వాతనే ఫైనలైజ్ చేసుకున్నాను నేను. అంతవరకు నేను ఇంకేవి ఫైనలైజ్ చేసుకోలేదు. ఇక్కడ షార్ట్ హారాలు అన్నీ కూడా 6 తులాలు, 5 తులాలు, 7 తులాలు ఇలా ఉంది. లాంగ్ అయితే 9, 10, 8 అట్లా ఉందన్నమాట. సో నాకు 15% వేశారు మేకింగ్ ఛార్జ్. నేను ఏం తీసుకున్నా కూడా నక్షి నార్మల్గా 21% చెప్తారు, ఫైనల్ అయితే 15% ఇచ్చారు. బట్ ఒక థింగ్ ఏంటంటే మనకి మెయిన్ స్టోన్స్కే నాకు 26,000 రూపీస్ అయింది. ఇంకా ఏం స్టోన్స్ లేవు నేను తీసుకున్న దాంట్లో, ఏ చైన్లో కానీ ఏ నెక్లెస్లో కానీ వితౌట్ స్టోన్స్ ఏమీ లేదనమాట. సో ఇంకా ఫైనల్గా ఒకసారి కంటి కూడా చూద్దాం. ఫస్ట్ అసలు అయితే నేను ఓన్లీ 2 తులాలే తీసుకుందాము స్కీమ్ వర్క్ అనుకున్నాను అనమాట. సో అందుకని చెప్పి ఫస్ట్ కంటీస్ చూశాను. ఇది ఇప్పుడు మొత్తం ట్రెండ్ అయిపోయింది కదా, ఇది కూడా కంటీస్, ఇవన్నీ మోడల్ కూడా. సో ఫైనల్గా అయితే నేను కొన్ని నా ఐటమ్స్ కూడా రిటర్న్ చేశాను అనమాట. సో నా ఇరిగిపోయిన రింగ్స్ కొన్ని, అండ్ దుబాయ్ నుంచి నేను తీసుకొచ్చిన గోల్డ్, అండ్ ఒక పాత చైన్ ఉంటే దాన్ని తీసేసి నేను కొంచెం మంగళసూత్రం తీసుకున్నా, నాకున్న చైన్ అంత బాగాలేదని చెప్పి. ఇంకా మన షాపింగ్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళి నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూస్తూ ఈరోజు నేను ఏం తీసుకున్నాను కూడా చూపిస్తాను. అంతవరకు అయితే మీరు గెస్ట్ చేయండి. ఫస్ట్ చిన్న వాటి నుంచి పెద్దవాటికి వెళ్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నార్మల్ గా ప్లెయిన్ చైన్ విత్ లక్ష్మీదేవి లాకెట్. ఫస్ట్ డే ఉన్నప్పుడు ఈయన దుబాయ్ నుంచి తీసుకొచ్చారు. ఈ గోల్డ్ కి మన గోల్డ్ కి అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, షైనింగ్ అయితే చాలా బాగుంటుంది మనం దుబాయ్ నుంచి తీసుకొచ్చిన గోల్డ్ అయితే. కానీ అక్కడ కూడా కొన్ని షాప్స్ లో చూసుకోవాలన్నమాట, కొన్ని షాప్స్ లో అయితే అంతగా ఏముండదు. ఇదైతే మలబార్ నుంచి తీసుకొచ్చారు విత్ లక్ష్మీదేవి లాకెట్ అండ్ ప్లెయిన్ వన్, మీకు కనిపిస్తుంది కదా. సో ఇది మా 1 తులంలో ఉంది, 1 తులం మీద కొంచెం ఎక్కువ పడ్డట్టుంది. అండ్ దీనికి తోడుగా ఈ బ్యాంగిల్స్, ఈ ప్రెస్సింగ్ బ్యాంగిల్స్, ఎందుకంటే ప్రెస్సింగ్ బ్యాంగిల్స్ అయితే పిల్లలకి ఎట్లీస్ట్ ఒక 3-4 ఇయర్స్ వరకు వేయొచ్చాను. నేను ఎప్పుడు వేయలేదు బ్రహ్మరకి, అప్పుడు స్టార్టింగ్లో తీసుకున్నా, ఎందుకంటే ఎప్పుడు చిన్నపిల్లలకి అంత గోల్డ్ వేయం కదా మనము బయటకు వెళ్ళినా చేసినా కూడా. సో నేను ఇది దుబాయ్ కూడా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేదు అనమాట, అందుకని చెప్పి నేను ఈ బ్యాంగిల్స్ అయితే వేయలేదు. సో ఈ బ్యాంగిల్స్ ఇప్పుడు కూడా వస్తున్నాయి, బ్రహ్మరకి హ్యాండ్స్ అయితే ఇంకా బక్కగా ఉన్నాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది, ప్రెస్సింగ్ ఉన్నాయి కాబట్టి. ఐటమ్ ఇదైతే నల్ల పూసలు, మీకు కనిపిస్తుంది కదా. సో ఈ నల్ల పూసలు వచ్చేసి ఇది కూడా 1 తులంలోనే తీసుకున్నాము, అంతే నాకు గుర్తుండైతే మ్యారేజ్ అప్పుడు తీసుకున్నది అనమాట ఈ గోల్డ్ అంతా కూడా. సో నాకు పెద్ద నల్ల పూసలు అవసరం లేదని చెప్పి షార్ట్ అయితే తీసుకున్నా ఇది ఒకటి. ఇది అంతే 1 తులం పైన ఉందేమో నాకు కొంచెం గుర్తులేదు, బట్ 1 తులం అయితే పక్కగా ఉందన్నమాట. సో అంతలో తీసుకున్నాను షార్ట్ అండ్ స్వీట్గా, నాకైతే మంచిగా అనిపిస్తుంది, డ్రెస్సెస్ పై కూడా బాగుంటుంది. మీకు ఇవన్నీ కూడా ఫొటోస్ నేను స్నాప్స్ పక్కన పెడతాను క్లియర్గా పిక్చర్ అయితే. సో ఇది నేను మ్యారేజ్ అప్పుడు తీసుకున్న గోల్డే అనమాట. మ్యారేజ్ తర్వాత ఎక్కువగా ఏం తీసుకోలేదు, ఈ 5 ఇయర్స్లో కూడా చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నా కానీ పెద్ద అయితే ఏం తీసుకోలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ అయితే ఈ ఐటమ్ అయితే మా బ్యాంగిల్స్ అనమాట, కడాలు కంకణాలు అంటాం కదా కడాల్లాగా. సో ఇవన్నీ కూడా నేను జేసీ బ్రదర్స్లో తీసుకున్నాను, కొన్ని ఏమో జ్వాలుకాస్లో తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ అయితే నేను జేసీ బ్రదర్స్లో తీసుకున్నాను అనమాట దిల్చున్నారులో. సో ఇవి వచ్చేసి 1.5 1.5 ఉందన్నమాట, ఇది తులంన్నర ఇది తులంన్నర, 3 తులాలలో వచ్చేసినాయి. కాకపోతే నాకు ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ స్టోన్స్కి కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. అప్పట్లోనే నాకు 20,000-25,000 పైన పడింది, అంటే ఇది ఒక 5 ఇయర్స్ బ్యాక్ సంగతి. అప్పుడే నాకు 20,000 పైన పడింది కొన్ని స్టోన్స్కి మాత్రమే, కాకపోతే వీటికి రీసేల్ వాల్యూ ఉందని చెప్పారు. ఆ బిల్స్లో చూడాలన్నమాట నేను ఎక్కడ ఉన్నాయో ఆ బిల్స్ అవన్నీ కూడా. సో ఇవైతే నాకు కంకణాలు అనమాట, కనిపిస్తున్నాయా. సో ఇదైతే తులంన్నర తులంన్నర 3 తులాలలో వచ్చేసింది. ఇప్పుడైతే రేట్ చాలా పెరిగిపోయింది, నేను తీసుకున్నప్పుడు 30,000 ఉందో ఏమో అనుకుంటా, అంతే 30,000 కంటే ఎక్కువ లేదు 5 ఇయర్స్ బ్యాక్ అయితే. సో అట్లా ఒకటి కంకణాలు, 2 కంకణాలు తీసుకున్నాను. అండ్ డైలీ వేర్ పర్పస్ అయితే ఈ గాజులు తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఫొటోస్ అయితే పక్కన పెడతాను నేను స్నాప్స్ అయితే. సో ఇవి కూడా ఎంత తులంలో వచ్చేసిన 8 గ్రామ్స్ అనమాట, 16 గ్రామ్స్ ఏమి ఉంది, ఇది ఒక 8 పైన ఉంటుంది, ఇది ఒక 8 పైన ఉంటుంది. సో 8 గ్రామ్స్లో నాకు ఇది వచ్చింది. అప్పుడు 2-4 ఉండే సైజు, ఇప్పుడు కొంచెం పెరిగింది, కొంచెం టైట్ అయింది బ్యాంగిల్స్ అయితే. కాకపోతే ఇవైతే 8 గ్రామ్స్లో 16 గ్రామ్స్లో నాకు డైలీ వేర్ బ్యాంగిల్స్ ఈ 2 వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ వెళ్తే ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ చూద్దాం. సో ఇవి బుట్టలు. సో ఈ బుట్టలు అయితే 2.5 తులాల దాకా ఉన్నాయి, ఎందుకంటే చూస్తానికి కొంచెం చిన్నగా కనిపించినా కూడా బరువు, ఈ ఒక్కొక్క మువ్వనే 2 గ్రామ్స్ ఉందన్నమాట. సో చాలా బరువు ఉన్నాయి ఇవైతే ఈ మువ్వలు అయితే. అండ్
ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ మూవల్ రీసెంట్గా ఊడిపోవడం స్టార్ట్ చేసింది. సో నాకైతే ఒకటి దొరికింది, ఒకటైతే మిస్ అయిపోయింది. ఒక్క మూవ అయినా కూడా మనకి 1 గ్రామ్ 2 గ్రామ్స్ పోతుంది. సో ఈ బుట్టాలతో ఈ ప్రాబ్లం ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని మొత్తం రిపేర్ చేయించాలి. ఎవరైనా కానీ బుట్టాలు తీసుకునేటప్పుడు ఇదైతే ఆప్షన్ ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు నేను కూడా చూడలేదు, ఈ 1-2 ఇయర్స్ నుంచి అసలు పెట్టుకోవట్లేదు కదా. సో నేను కూడా అంత ఎక్కువగా చూడలేదు. సో ఇప్పుడు నేను చూసిన తర్వాత మాత్రం ఈ బుట్టాలు అనేవి మొత్తం ఊడిపోతున్నాయి. సో ఎవరైనా బుట్టాలు ఆప్షన్ చూసుకునేటప్పుడు కొంచెం ఈ మూవ్వలు ఉన్నాయి అవైల్ చేస్తే బెస్ట్ ఏమో అని నా ఒపీనియన్. సో నాకు ఇది ఎక్స్పీరియన్స్తో తెలిసింది. సో వీటికి అయితే ఇప్పుడు రిపేర్ చేయించాలన్నమాట. ఈ బుట్టలు అయితే ఆల్మోస్ట్ 2.5 తులా పట్టింది. సో దీంతోపాటు ఇవి తీసుకున్నాను అనమాట. చిన్న చెంపసరాలు ఉంటాయి కదా, సింపుల్గా. నాకైతే ఎక్కువ హెవీ ఏం నచ్చవు, సింపుల్గా గోల్డ్ అయితే ఉండాలి కదా మాటీలు అన్నట్టు ఈ చెంపసరాలు అయితే తీసుకున్నాను నేను. సో ఇవి కూడా నాకు 8 గ్రామ్స్ ఏమో పడింది మొత్తం కలిపి. ఇది అండ్ బుట్టాలు కలిపి 3.5 ఏమో పడింది, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ 3.5లో వచ్చేసింది అనుకుంటా. సో అవి అయిపోయింది కదా. నెక్స్ట్ అయితే మనకి వంకి, ప్రధాన ఉంగరం అయితే అత్తయ్య వాళ్ళు పెడతారు కదా, మీకు తెలుసు కదా. ఇది వంకి అనమాట, సింపుల్ అండ్ నీట్గానే చూస్ చేసుకున్నాను నేను వంకి. ఇది ప్లెయిన్ వచ్చి చిన్న మూవ్ వచ్చింది, మొత్తం గోల్డ్ ఎక్కువ వేస్ట్ కాకుండా. స్టోన్స్ అయితే ఎక్కువ వేస్ట్ అవుతుంది కదా, సో ఒకటే స్టోన్ ఉంది, ఎక్కువ స్టోన్ అయితే లేదు. సో దీని ఇది వంకి అనమాట, ఇది అత్తయ్య వాళ్ళది ప్రధాన ఉంగరం. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ నక్లెస్. ఇది ఈ షార్ట్ నక్లెస్ చూసినట్లయితే ఇది మొత్తము స్టోన్స్ చూస్తే అందరూ అన్కర్స్ లాగా అనిపిస్తుంది. చూడడానికి నేను ఆ ఫినిషింగ్ ఇప్పించాను. ఇక్కడ స్టోన్ ఏంటంటే మనకు వైట్ కాకుండా లైట్ క్రీమ్ కలర్ స్టోన్ వచ్చిందనమాట. ఈ లైట్ క్రీమ్ కలర్ స్టోన్ వల్ల ఏంటంటే మనకు చూడడానికి షైనింగ్ ఎక్కువగా ఉంటాయి ఈ చైన్స్, కొంచెం అన్కట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. సో మాకు ఇదేంటంటే నేను షాప్లో తీసుకోలేదు, మా గోల్డ్ స్మిత్ చేశారనమాట. మా రిలేటివ్స్లోనే ఒక అతను ఉన్నాడు, తనే కొంచెం ఏంటంటే తను కొంచెం గోల్డ్ ఎక్కువ పెట్టినా కూడా బందోబస్తుగా చేసిండనమాట. కొంచెం షాప్లో తీసుకునే మనకి ఎంతనో కొంచెం డెలికేట్ అనిపిస్తాయి. ఇదైతే తను చేశాడు ప్రాపర్గా. ఇది కంప్లీట్ వచ్చేసి 4.5 తులాస్ ఏమో పట్టింది నాకు. మొత్తం దగ్గరికి గట్టి అల్లికాంతం చూడండి, అట్లా వచ్చింది. మీకు స్టోన్స్ చూస్తే కూడా మంచి షైనింగ్ ఉంటాయి. ఇవేం అన్కట్స్ కాదు, ఏం కాదు, నార్మల్ సీజర్సే. చాలా తక్కువ పడింది నాకు స్టోన్స్కి అప్పట్లో. ఈ చిన్న చిన్న స్టోన్స్ కూడా డీటెయిలింగ్ కూడా మంచిగా నీట్గా చేసి ఇచ్చాడనమాట. ఇక ఇప్పుడైతే షాప్స్కి వెళ్తున్నాం ఎక్కువగా మనమైతే. కాకపోతే ఈ నెక్లెస్ నాకు 4.5 విత్ ఈ చైన్ తోటి 4.5 అనుకుంటున్నాను, నాకు గుర్తుండి విత్ స్టోన్స్ అనుకోండి అటు ఇటుగా. సో దీనికి మ్యాచింగ్ కమ్మలు కూడా నేను గోల్డ్ స్మిత్ దగ్గరే చేపించాను. ఇవన్నీ కూడా ఫొటోస్ నేను పెడుతున్నా కదా. సో ఇది ఇవి అనమాట ఇయర్ రింగ్స్. ఈ ఇయర్ రింగ్స్ అయితే ఒకటి గ్రీన్ స్టోన్, ఒకటి రెడ్ స్టోన్ వచ్చేసి దీనికి మ్యాచింగ్గా ఇక్కడ చూపి. సో దీనికి కొంచెం మ్యాచింగ్గా తీసుకున్నా, ఈ రెండు ఈ నెక్లెస్ మీదకి మ్యాచింగ్ అవుతాయి అనమాట. సో ఇలా తీసుకున్నా ఈ రెండింటికి. ఇది 4.5 అట్లా ఉంది. ఇవన్నీ కూడా పెళ్ళప్పుడు చేయించిన నగలే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఇంకొక మిడిల్ చైన్. సో ఇది మిడిల్ చైన్. ఇది కూడా ఏంటంటే చిన్నదేమో నెక్లెస్కి లక్ష్మీదేవి లేదు కదా, సో దీనికి లక్ష్మీదేవి వచ్చి అప్పుడు మనకు కొంచెం మొబలహారం లాంటివి ఫేమస్ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి 5 ఇయర్స్ బ్యాక్. ఇవి బాగా ట్రెండ్లో ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉంటాయి. ఇది ఎప్పటికీ ఎవర్గ్రీన్ ఐటమే. సో అప్పుడు ఏంటంటే నేను ఇలా లక్ష్మీదేవి ప్లస్ ఇక్కడ 3 లైన్స్ వచ్చి చిన్నగా ఇక్కడ ఫినిషింగ్ స్టోన్స్తో ఇప్పించా. యాక్చువల్గా ఏంటంటే మా ఫాదర్కి కానీ నాకు కానీ స్టోన్స్, నాకు కొంచెం స్టోన్స్ అంటే ఇష్టమే కానీ బంగారం వేస్ట్ అవుతుంది కాబట్టి, సో ఎక్కువగా స్టోన్స్లో తీసుకోవద్దని అనుకున్నాం అనమాట. అందుకని చెప్పేసి ఒక్క లైన్ మాత్రమే స్టోన్స్ పెట్టించాను. ఇది కూడా అప్పుడు ఫ్యాషన్, మన 5 ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ ఫ్యాషన్ అనమాట. సో నేను ఏవి కానీ అప్పుడు కొంచెం హెవీగా కాకుండా చూడడానికి నీట్గా ఉండేలాగా తీసుకుని. కాసుల పేరు అంటాం కదా, కాసుల పేరు లక్ష్మీదేవిది. మ్యాంగో హారం ప్లస్ కాసుల పేరు లాగా వచ్చింది అనమాట ఈ డిజైన్. దీనికి నేను లాకెట్ తీసుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ నెక్లెస్కి చిన్న లాకెట్ వచ్చింది అండ్ మిడిల్ చైన్కి కూడా లాకెట్ వచ్చింది. సో అందుకని చెప్పి నేను దీనికైతే లాకెట్ ప్రిఫర్ చేయలేదు. ఇది మీకు ఎలా వస్తుంది అని అంటే ఒకటి మ్యాంగో హారం లాగా వస్తుంది, మధ్యలో లక్ష్మీదేవి ఉంటుంది. సో కాసులు ప్లస్ మ్యాంగో హారం లాగా కనిపిస్తుంది. సో 2-in-1 లాగా అనమాట. ఇదైతే నేను పబ్బా జ్యువెలర్స్ అని రామంతపూర్లో ఉండే రామంతపూర్లో తీసుకున్న పబ్బా జ్యువెలర్స్లో దీన్ని. ఇదైతే చూసారు కదా, గ్రీన్ అండ్ రెడ్ పూసలతో వచ్చింది మొత్తము, మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది, తర్వాత మ్యాంగో హారం, లక్ష్మీదేవి మ్యాంగో హారం. ఇది నాకు 7 తులాలు పడింది అనమాట, అప్పుడు 7.2 ఎంతో పడింది. ఎక్స్ట్రా ఈ చైన్స్ మళ్ళీ సపరేట్గా వేయించాము 1/2 తులం ఒక్కొక్కటి.
సో ఇదైతే మొత్తం నాది 7.5 ఏమో పడినట్టుంది. ఓన్లీ చైన్ వర్క్ మాత్రం 7 grams 7 తులాస్ పట్టింది అనమాట. 7 తులాస్ అంటే మనకి 70 grams. అక్కడ సైడ్ అయితే ఆంధ్ర సైడ్ అయితే సవరం అంటారు కదా, 8 grams కి ఒక సవరం అంటారు. సో సవరాలు లెక్క చూసుకున్నా కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అర్థమవుతుంది. సో ఇదంతా కూడా మనకు కంప్లీట్గా రెడ్ అండ్ ఎక్కువ స్టోన్స్ అయితే మీకు ఏం కనిపించవు, ఎక్కువ స్టోన్స్ అయితే ప్రిఫర్ చేయలేదన్నమాట. ఇప్పుడు రామ్ పరివార్ ఇవన్నీ వస్తున్నాయి కదా, రామ్ పరివార్ అవి కాకుండా సో ఇట్లా తీసుకున్నా. అప్పుడు రామ్ పరివార్ అప్పుడే స్టార్టింగ్లో ఉంది, నాకైతే కాసుల పేరు ఒక ట్రెడిషనల్ ఐటమ్ ఉండాలని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఇది నా మెయిన్ గోల్డ్ జ్యువెలరీ పెళ్ళికి తీసుకున్నవి ఇవన్నీ కూడా సింపుల్గా. ఇంకా మంగళసూత్రం అనుకోండి, చిన్న చిన్న రింగ్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ లేవన్నమాట. కొన్ని ఐటమ్స్ అయితే అక్కడే దుబాయ్లో ఉన్నాయి, కొన్ని ఐటమ్స్ ఇంకా వేరే అమ్మ దగ్గర ఉన్నాయి. సో అందుకే ఉన్నంత వరకు అయితే ఇప్పుడు చూపిస్తున్నాను నేను ఇయర్ రింగ్స్ ఇవన్నీ. ఇంకా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ రింగ్స్ అవి అయితే చాలానే ఉన్నాయి. ఇంకా అవన్నీ ఒక బాక్స్లో పెట్టేసి అక్కడనే వదిలేసి వచ్చాయన్నమాట డైలీ వేర్ పర్పస్ అయితే. సో అవేం చూపించట్లేదు, సింపుల్గా ఇక్కడ వరకు అయితే మెయిన్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను. సో ఈరోజు తీసుకున్న చైన్ మీకు అడిగాను కదా, గెస్ట్ చేసి ఉండొచ్చు మీరు వీడియో చూస్తున్నప్పుడు ఏం తీసుకున్నాను ఏంటి అనేది. ఆ వీడియోలో చెప్పాయి కదా నేను ఏం తీసుకున్నానో మీరు గెస్ట్ చేయండి అని. సో ఫైనల్గా మేము ఈరోజు తీసుకుంది అయితే ఇదన్నమాట. సో ఇదంతా మొత్తం యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది, ఎందుకంటే నేనైతే చైను మీకు చూస్తున్నట్లయితే నా కలెక్షన్ అంతా కూడా చాలా సింపుల్గా అండ్ విత్ స్టోన్స్ తోటి, ఎక్కువ స్టోన్స్ లేకుండా మరీ తక్కువ స్టోన్స్ లేకుండా నీట్గా డిగ్నిఫైడ్గా ఉన్నంత వరకు అట్లనే ఉంటుంది. బట్ ఈసారి ఏం చేశానంటే కొంచెం కలెక్షన్ అనేది చేంజ్ చేశాను, ఎందుకంటే నా గోల్డ్ అంతా కూడా గోల్డ్ కలరే వచ్చింది. ఇప్పుడు మనకు అంతా యాంటిక్ ఫ్యాషన్ అయిపోయింది కదా, సో అట్లా అని చెప్పేసి నేను యాంటిక్ ఫినిషింగ్లో తీసుకోవాలి అని తీసుకున్నా. ఫస్ట్ నుంచి కూడా ఏమనుకున్నానంటే ఒక 10 తులాస్లో పెద్దది తీసుకుందామని వెళ్ళిన, కాకపోతే నాకు డిజైన్స్ అంతగా నచ్చట్లేదు, చాలా డెలికేట్ ఉన్నాయన్నమాట. అంత పెద్ద చైన్ 10 తులాస్లో వచ్చినా కూడా చాలా డెలికేట్ ఉంది, మనం మేనేజ్ చేయకపోతే విరిగిపోతుందని అనిపించింది నాకు. సో అందుకని చెప్పి ఇది షార్ట్ చైన్ లాగా తీసుకున్నా నేను. ఇదైతే నాకు కంప్లీట్గా 61 grams ఏమో ఉంది, నెట్ వెయిట్ అయితే 51 grams. అంటే మనకి యాక్చువల్ గోల్డ్ వచ్చేసి 5 తులాస్ మీద 1 gram ఉంది. సో దీంట్లో 26,000 పడింది నాకు స్టోన్ వెయిట్. ఇక్కడ చూస్తే మీకు అసలు స్టోన్స్ ఏం లేవు కదా, సో స్టోన్ కాస్ట్ 26,000 పడింది అండ్ 15% మేకింగ్ ఛార్జ్, 3% GST. సో ఆల్ టుగెదర్ 3,30,000 ఏమో అయింది అనమాట. అండ్ ఇంకొక ఐటమ్ వచ్చేసి అయితే ఇంకా కంటి తీసుకున్నాను. ఫస్ట్ యాక్చువల్గా అయితే ఓన్లీ స్కీమ్ వరకే తీసుకుందాం అనుకున్నా కదా, సో దాంట్లో నేను ఫస్ట్ చూస్ చేసుకుంది కూడా కంటియే, ఎందుకంటే ఈ మధ్య చాలామంది కంటే బాగా వేస్తున్నారు కదా. సో ఓల్డ్ మోడలే కానీ ఇప్పుడు ఫ్యాషన్కి వచ్చింది. సో ఇక్కడ చూస్తున్న కలర్ అయితే లైట్ పర్పుల్ షేడ్ వచ్చినాయి కలర్స్. సో ఈ కలర్ కొంచెం రేర్గానే కనిపించింది, నార్మల్గా రెడ్ వైట్ గ్రీన్ ఇవి ఉంటాయి. సో నాకు మాత్రం ఈ కలర్ లక్కీగా దొరికింది. ఇది వచ్చేసి 17 grams దొరికింది నాకు. సో కంప్లీట్గా 17 grams స్టోన్స్కి మాత్రమే 7,000 rupees పడింది, 6,900 చేంజ్. సో సేమ్ 15% అనమాట, ఎందుకంటే లైట్ వెయిట్ ఏ ఐటమ్ అయినా సరే జనరల్గా 15%. మామూలుగా మన పుస్తల తాడు అట్లాంటివి అయితేనేమో 8% to 12% మధ్యలో ఉంటుంది మెయిన్ చైన్స్ కానీ ఇవన్నీ కానీ. సో మీకు ఎందుకు ఒక ఐడియా వస్తుందని చెప్తున్నాను, ఎప్పుడైనా గోల్డ్ షాపింగ్కి వెళ్తే మేకింగ్ ఛార్జెస్ ఎంతవరకు కట్టవచ్చు అని. ఇది 21% చెప్పారు, సో ఆఫ్టర్ బార్గెనింగ్ ఇవన్నీ 15% చేశారు. జనరల్గా నార్మల్గా గట్టి తాడు అట్లాంటివి అయితే 8% to 12% మధ్యలోనే మనం బార్గెన్ చేసుకోవచ్చు అనమాట. మేకింగ్ ఛార్జెస్ కానీ మనం ఆల్వేస్ ట్రై చేయాలి, ఎందుకనంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ చెప్తారు, సో తక్కువ తీసుకోవచ్చు. సో ఇలాంటి కొన్ని టిప్స్ కానీ గోల్డ్ తీసుకునేటప్పుడు గోల్డ్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు విషయాలు మీకు తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, తప్పకుండా కంప్లీట్ డీటెయిల్స్తో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. అండ్ గోల్డ్ నేనైతే నా ఎక్స్పీరియన్స్తో నాకు అర్థమైందంటే గోల్డ్ అనేది మనకు ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ ఇస్తుంది. సో అందుకని చెప్పి నేనైతే గోల్డ్ని ఎక్కువగా గ్యాదర్ చేయడానికి ఇష్టపడతాను. ఈ మధ్య సిల్వర్ జ్యువెలరీ అవి కూడా వస్తున్నాయి, కాకపోతే నాకు ఎందుకో నా మైండ్ సెట్ ఎలా ఉంది అని అంటే ప్రజెంట్ అయితే మేబీ ఫ్యూచర్లో కొంటానేమో తెలియదు కానీ, సో ప్రజెంట్ అయితే అక్కడ 20,000 to 30,000 అయినా సరే హాఫ్ తులం బంగారం వస్తుంది మనకి, ఫ్యూచర్లో అది పెరుగుతుంది అని చెప్పి. ఈరోజు నేను ఎక్స్చేంజ్ చేసిన గోల్డ్ అంతా కూడా నేను 10 ఇయర్స్ కింద ఉన్న జ్యువెలరీ కూడా ఎక్స్చేంజ్ చేశాను, దానికి 2x-3x వచ్చిందనమాట. ఒక స్మాల్ రింగ్స్ నేను 4,000 to 5,000 పెట్టింది, ఈరోజు నాకు 21,000 వచ్చింది. సో ఇలా చూసుకుంటే మనకి గోల్డ్ అనేది ఎప్పుడైనా సరే ఒక అసెటే. ఇంకా మనం ప్రాపర్టీస్ లాంటివి కొనాలంటే గోల్డ్ అనేది మెయిన్ పాత్ర పోషిస్తుంది మనకి, లోన్ తీసుకొని తక్కువ ఇంట్రెస్ట్కి మనమైతే మనీ అనేది తీసుకోవచ్చు. సో అలాంటి విషయాలు అలాంటి టిప్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.